అధికారం లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఆ పార్టీలో అసంతృప్తి సెగలు అలజడి రేపుతున్నాయా? అధ్యక్షుని తీరుపైనే నేతలు గుర్రుగా ఉన్నారా? అందరినీ కలుపుకుని పార్టీని నడపాల్సిన సారథి గ్రూపులను ప్రోత్సహిస్తున్నారా? కరడుగట్టిన కాషాయ నేతలు జంపవడానికి కారణమెవరు? ఆశించిన స్థాయిలో పార్టీ ఎందుకు బలోపేతం కావడం లేదు? అధ్యక్షుణ్ణి మార్చాల్సిందే అంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్న నేతలెవరు? జిల్లా ఎంపీకి అంతలా కోపం తెప్పించిందెవరు? కల్లోల కమలంలో ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఇందూరు కమలం పార్టీలో కలహాలు. ఎంపీ జిల్లా అధ్యక్షుడి మధ్య కోల్డ్ వార్. బస్వా ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెట్టిన అరవింద్. ఎండలతో కలిసి అరవింద్ ను హర్ట్ చేసిన బస్వా. అధిష్టానంకు తలనొప్పిగా మారిన పంచాయతీ. నిజామాబాద్ జిల్లాపై ఎంపీ అరవింద్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణలో అధికారం కోసం తహతహలాడుతున్న కమలం పార్టీలో అరవింద్ కీలకంగా మారారు. అధ్యయన కమిటీ బాధ్యతల్ని పార్టీ అధిష్టానం ఈయనకప్పగించింది. సొంత నియోజకవర్గం నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి కార్యాచరణ మొదలుపెట్టారు అరవింద్. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పాదయాత్రలు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని కేడర్కు సూచించారు. అంతా బాగానే ఉన్నా సంస్థాగతంగా పార్టీలో అక్కడక్కడ అసంతృప్తి సెగలు, గ్రూప్ రాజకీయాలు, ఆధిపత్య పోరు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఓవైపు అన్ని స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని భావిస్తోన్న బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఇబ్బందికరంగా మారాయి. నేతల్ని క్యాడర్కు సమన్వయపరుస్తూ పార్టీని ముందుకు నడపడంలో అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసింహయ్య తడబడుతున్నారు అనే ప్రచారం సాగుతోంది. నేతల మధ్య కోల్డ్ వార్కు ఈయనే బాధ్యుడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కొందరు సీనియర్ బీజేపీ కార్పొరేటర్లు ఇటీవల కారెక్కారు. పార్టీ ఫిరాయింపుల్ని ముందుగానే పసిగట్టి ఆపాల్సిన అధ్యక్షుడు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చెయ్యకపోవడం విమర్శలకు తావిస్తోంది. పదవుల కేటాయింపులో తమకు ప్రాధాన్యతనివ్వడం లేదంటూ ఇటీవల జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొందరు సీనియర్లు ఆందోళనకు దిగడం కలకలం రేపింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇందూరు కమలం పార్టీ అధ్యక్షుణ్ణి మారుస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఎంపీ అరవింద్తో కలిసి కమలం పార్టీలో చేరిన బస్వా లక్ష్మీ నరసయ్య ఆయన గెలుపు కోసం శ్రమించారు. లోక్సభ ఎన్నికల్లో అన్ని తానై చూసుకున్నారు. ఆ తర్వాత పార్టీ పగ్గాలు అప్పగించారు అరవింద్. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు రాజకీయం అక్కడే మొదలైంది. అర్బన్ సీటుపై కన్నేసిన బస్వా ఆ దిశగా వడివడిగా అడుగులు వేయడం ప్రారంభించారు. అయితే ఇటు పార్టీలో అటు ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉండటంతో అరవింద్ విముఖంగా ఉన్నారు అని తెలుస్తోంది. ప్రజల్లో ఇమేజ్ సంపాదించుకున్న ధన్పాల్, సూర్యనారాయణను ఎంకరేజ్ చేస్తున్నట్లుగా టాక్. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టికెట్ పైన భరోసా ఇచ్చినట్లు సమాచారం. అలిగిన బస్వా అరవింద్కు చిరకాల ప్రత్యర్థైన ఎండల లక్ష్మీనారాయణతో జతకట్టడం అగ్గికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఎండల ఎపిసోడ్తో బస్వా వ్యవహారంపై గుర్రుగా ఉన్న అరవింద్ అధ్యక్ష పీఠం నుంచి ఆయన్ను తొలగించాలని పార్టీ పెద్దల్ని కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. ధన్పాల్ను ప్రతిపాదించగా పార్టీ అధ్యక్ష బాధ్యతలపై ఆయన అంతగా ఆసక్తి చూపించలేదని సమాచారం. దీంతో మళ్లీ మాజీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు అని తెలుస్తోంది. మొత్తం మీద జిల్లాలో అన్ని స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని భావిస్తోన్న బీజేపీకి ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ అధ్యక్షుని వ్యవహారం తలనొప్పిగా మారింది. క్యాడర్ మాత్రం బాస్ను మార్చాల్సిందే అని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అధ్యక్ష పదవి కేటాయింపు అధిష్టానానికి అగ్ని పరీక్షలా మారింది.